కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు నేను గుండమ్మ గుండ్రాయి అనే హాస్య కథను చదవబోతున్నాను. ఈ కథ ప్రారంభించే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మహాకవి శ్రీశ్రీ గారు కుక్కపిల్ల సబ్బుబిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవిత కనర్హం అన్న మాటలను ఇక్కడ నేను కథకు అన్వయించుకుంటూ గుండ్రాయిని కథావస్తువుగా ఎంచుకోవటం జరిగింది. జీవితాన్ని ఆస్వాదించటం తెలియాలే కానీ అది తెలిస్తే కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయో, అలాగే మన ఇంట్లోని ప్రతి వస్తువు మీద కూడా మనకు అలాంటి సంబంధ బాంధవ్యాలే ఉంటాయి. మనసులో అందంగా మెదిలే గతం తాలూకు తీపి జ్ఞాపకాలు ఉంటాయి. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ గుండ్రాయి కథ వినండి. మరి కథ పేరు గుండమ్మ గుండ్రాయి హాస్య కథ. ఇది 2010 ఫిబ్రవరిలో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. ఓ ఆదివారం నాడు పిల్లల్ని తీసుకుని నేను మావారు పార్క్కి వెళ్ళాం. పిల్లలు లాన్లో ఆడుకుంటున్నారు. మేము కవర్లు చెప్పుకుంటూ అక్కడే గార్డెన్లో కూర్చున్నాం. ఉన్నట్టుండి నా దృష్టి ఓ చోట పడింది. గుమ్మటంలా ఉన్న ఓ పూల చెట్టు మొదట్లో అరచేతిలో విడే తంటితటి గుండ్రటి నున్నటి రాళ్ళు ఓ వరుస క్రమంలో ఆర్టిస్టిక్గా అందంగా పేర్చి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, బోలెడు రాళ్ళు. వాటిని చూడగానే నా మనసులో ఒక్కసారిగా ఆనందం ఉద్వేగం ఉవ్వెత్తున లేచి ఉన్న ఫలంగా కూర్చున్న చోటు నుంచి నేను లేచి హాయ్ గుండ్రాళ్ళు అని అరిచాను. ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్న మావారు ఉండ్రాళ్ళా, అవి ఇక్కడికి ఎలా వచ్చాయి? వినాయక చవితి వెళ్ళి చాలా రోజులైంది కదా అన్నారు. గుండ్రాళ్ళండి, ఎంత బాగున్నాయో అంటూ ఒక్క పరుగున వాటి దగ్గరికి వెళ్ళి ఒకటి చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిప్పి చూస్తూ వెర్రి ఆనందం పొందుతుంటే వెనకగా వచ్చిన మావారు, ఏయ్ ఏంటది అరా ఎక్కడ పెట్టు, సెక్యూరిటీ చూశాడంటే విజిలు తూ కర్ర పట్టుకొని మరీ వస్తాడు. ఇక్కడ పువ్వు తెంపినా ఆకు గిల్లినా గడ్డి పీకినా అది నేరం అన్నాడు. ఆ మాటలతో అటూ ఇటూ చూసి, ఏమండి ఒక్కరాయి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటాను గప్చిప్గా, ఇలాంటి రాళ్ళు మనం సిటీ అంతా వెతికినా దొరకవు అన్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆఫ్టర్ ఆల్ రాళ్లను చూసి అంత ఎగ్జైట్ అవుతావు ఎందుకు అన్నాడు. మీకు తెలియదండి, ఈ గుండ్రాయికి మా గుండమ్మతకు నా బాల్యానికి ఉన్న సంబంధం, కొన్ని కొన్ని వస్తువులు కొంతమంది జీవితాలతో గాఢమైన అనుబంధం వేసుకొని మనసు మీద చెరిగిపోని ముద్రను వేస్తాయి అన్నాను. మా పాప డాడీ ఇలారా అని పిలవడంతో ఆయన అటు వెళ్ళిపోయారు. నేను అదే అదను అనుకొని చుట్టుపక్కల ఎవరూ చూడటం లేదని నిర్ధారణకు వచ్చాక ఓ రాయి తీసి నా బ్యాగ్లో వేసుకున్నాను. గప్చిప్గా అక్కడి నుంచి వచ్చేసాను. ఇంటికి వచ్చాక కానీ దాన్ని బయటకు తీసి మా వారికి చూపించలేదు. ఆయన ఆశ్చర్యపోతూ మొత్తానికి ఆ రాయిని కొట్టేశావన్నమాట, అలా చేయటం తప్పు కాదు అన్నారు. ఎంత మాత్రం కాదు, ఎందుకంటే ఇష్టమైన వస్తువును అలభ్యమైన అపురూప వస్తువును దొంగతనం చేసైనా ఇతరుల నుంచి లాక్కునైనా తీసుకోవచ్చున్నది ధర్మసూక్ష్మం. ముద్దుల భార్య సత్యభామ ఒక్క పువ్వు కోరినందుకు ప్రతిగా శ్రీకృష్ణుడు స్వర్గలోకం మీదకి దండెత్తి ఏకంగా పారిజాత వృక్షాన్ని పెకిలించుకొని తీసుకొచ్చాడు అని నేను అంటూ ఉంటే మా వారు మధ్యలో అందుకున్నారు. అప్పుడు ఆ రాళ్ల గుట్టంతా నేను పెకిలించుకొని రాలేదనా ఈ సాధింపు అన్నారు. ఇంతకు ఆ రాయిని ఏమంటారు, గుండ్రాయి, గుండ్రంగా ఉంది కనుక గుండ్రాయి అవునా. ఇంతకు ఆవిడెవరు, గుండమ్మత్త, మా మేనత్త. మా నాన్నకు తను పెద్దక్క కావటం, మా నాన్న ఆరుగురి సంతానంలో నేను ఆఖరిదాన్ని కావటంతో ఆవిడ వరుసకు నాకు మేనత్త అయినా వయసులో మాత్రం మా బామ్మ అన్నట్టు ఉండేది. చిన్నతనంలోనే భర్త పోవడంతో మా నాన్న పంచనే మా ఇంట్లోనే వచ్చి చేరింది. మా ఇంటికి పెద్ద దిక్కుగా మా అమ్మా నాన్నల మన్ననలు అందుకుంటూనే తన మాటలు చేష్టలతో పిల్లలమైన మాకు బోలెడు వినోదాన్ని పంచిపెట్టేది. తన చాదస్థాలతో పాత పద్ధతులతో విసిగించేది కూడా. వంట పనంతా అమ్మ చేస్తే పై పనులు కొన్ని అత్తయ్య చేసేది. అత్తయ్యకు పనంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పని చేతి నిండా ఉండాలి
అని చెప్తూ ఉంటే, ఇంతకు గుండ్రాయి గురించి చెప్పమే అన్నారు మావారు. ఆ మాటలతో మా వంటింటికి ఆనుకొని ఉన్న సందు కిటికీలో ఎప్పుడూ కొలువై ఉండే మా అత్తయ్య గుండ్రాయి గుర్తుకొచ్చి ఆ విషయం ఆయనకు చెప్పాను. ఆ గుండ్రాయికి మా అత్తయ్యకు విడదీయరాయని సంబంధం ఉండేది. ఎంతటి సంబంధం అంటే ఎప్పుడూ ఒకరినొకరు అంటు పెట్టుకునేంత. శనివారం దేవుడికి కొబ్బరికాయ కొట్టాలంటే ఆ గుట్లో గుండ్రాయి ఉండాలి, ఇలా తేండి పిల్లలు ఎవరైనా అనేది. అలా అనగానే టక్కున లేచి నేనే ముందుగా పరిగెత్తి గుండ్రాయి తెచ్చి ఇచ్చేదాన్ని. ఆదివారం మేము పక్కల మీద నుంచి లేచి కళ్ళు నులుముకుంటూ గదులన్నీ దాటి ముఖం కడుక్కోవటానికి సందుకు రాగానే టిక్కు టిక్కుమన్న శబ్దంతో గుండ్రాయితో సీరియస్గా కుంకుడుకాయలు కొడుతున్న అత్తయ్య కనిపించేది. ఆ రోజు మా అందరికీ తలంట్లన్నమాట. అలా కొట్టిన కుంకుడుకాయలను నీళ్లలో నానబెట్టి అందులో మందారాకులు కలిపి అమ్మ రసం పోస్తుంటే అత్తయ్య మా అందరికీ తలలు రుద్దేది. తలంటుల కార్యక్రమం అంటే అదో పెద్ద యజ్ఞం. ఒంటి నిండా నువ్వెల నూనె పట్టించి పసుపు శనగపిండితో నలుగు పెట్టి మేము మొత్తుకుంటున్నా వినకుండా వీపులు కాలిపోయేంతటి వేడి నీళ్లు గంగాళ నిండా తోడి స్నానం చేయించేది అత్తయ్య. గుండ్రాయి గుండ్రాయి అన్నారు మావారు నేను అసలు సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవుతున్నానని గుర్తు చేస్తూ. మా అత్తయ్య చేతుల్లోనే కాదు మాటల్లోనూ గుండ్రాయి ప్రముఖ స్థానం వహించేది. ఎవరన్నా చుట్టమో పక్కమో మా ఇంటికొచ్చి పాపం పెద్ద మనిషి కదా అన్నట్టు ఎలా ఉన్నారు మామగారు అని అత్తయ్యను పలకరించటం ఆలస్యం. నాకేమైంది, గుండ్రాయిలా ఉన్నాను, నువ్వే మరీ గులకరాయిలా ఉన్నావు, తిండి తిప్పలు సరిగా తినవా అనేది. అప్పుడు అలా అన్న మనిషి తను ఏ జీతగాళ్ళ మీదో పనివాళ్ల మీదో కోపంతో అరిచేటప్పుడు గుండ్రాయిలా పుష్టిగా ఉన్నావు, ఏం తేపరం, ఆ మాత్రం పనిచేయలేవు అనేది. ఇంతకు మీ అత్తయ్యకున్న ఆ గుండమ్మ అన్న పేరుకు గుండ్రాయికి కూడా ఏమైనా సంబంధం ఉందా? లేదు, అసలు మా అత్తయ్య పేరు వెంకట సుబ్బలక్ష్మి. మా ఇంటికి వచ్చిన కొత్తలో మా పక్కనున్న టౌన్లోని ఓ టూరింగ్ ట్యాకీస్లో గుండమ్మ కథ సినిమా వచ్చింది. అందులోని సూర్యకాంతంలా మా అత్తయ్య కూడా చేతులు తిప్పుతూ బాణంత నోరు పెట్టుకొని పనివాళ్ల మీద జీతగాళ్ళ మీద అరుస్తుండేది. కనుక అచ్చం గుండమ్మగారే అంటుండేవాళ్ళు. అలా గుండమ్మగా ఆమె పేరు అందరికీ అలవాటైపోయింది. మొదట్లో తనను అలా పిలిచిన వాళ్ళందరినీ గుండమ్మ ఏమిట్రా, గుండమ్మ నా బొడ్డు కోసి పేరు పెట్టావా నువ్వు, సుబ్బలక్ష్మమ్మ గారు అని లక్షణంగా పిలవకపోయావంటే పళ్ళు రాలగొడతాను అని గయ్యమని అరిచింది. ఆ తర్వాత ఓ రోజు ఉన్నట్టుండి అందరూ నన్ను ఇలా ఎందుకు పిలుస్తున్నారు అని అనుమానం వచ్చి సూర్యకాంతం సంగతి ఎవరో చెప్తే ఆగమేఘాల మీద ఆ సాయంత్రమే బండి కట్టించి అమ్మతో పాటు ఇరిగమ్మను పొరుగమ్మను తీసి సినిమాకు తయారు చేసి వెళ్ళి చూసి వచ్చింది. ఆ తర్వాత నేను మీకు సూర్యకాంతంలా కనపడుతున్నానా అని గుండమ్మ అని పిలిచిన వాళ్ళందరినీ దులిపెట్టింది. అయినా అలవాటు అలవాటే, అంత తొందరగా పోదుగా. ఆ తర్వాత క్రమంగా ఆ పిలుపు ఆమెకు అలవాటైపోయింది. మీ అత్తయ్యకు సంబంధించిన సంఘటనలన్నీ విచిత్రంగానే ఉన్నాయి కానీ ఇక గుండ్రాయి దగ్గరకు వచ్చేసేయి అన్నారు మావారు. ఎప్పుడు గుట్లో కొలువుండే గుండ్రాయి అత్తయ్యకు హస్తభూషణంగానో అందుబాటులో ఉండే ఆయుధంలాగానో ఉండేది. ఆయుధం అని ఎందుకన్నానంటే ఓసారి మా అత్తయ్య సందన కూర్చుని గుండ్రాయితో బెల్లం వచ్చును ముక్కలు కొడుతూ ఉంటే ఓ దొంగవేదవ సందు తలుపు తీసుకొని వచ్చి అత్తయ్య మెడలోని రెండు వరుసల పలకసర్ల గొలుసును లాగబోయాడట. అత్తయ్య దొంగ దొంగ అని అరుస్తూనే చేతిలోని గుండ్రాయి పెట్టి దొంగ నెత్తి మీద ఒక్క దెబ్బ వేసిందట. దాంతో కళ్ళు బైర్లు కమ్మి వాడు దిమ్మ తిరిగి పడిపోయి దొరికిపోయాడు. అత్తయ్య గొలుసు పోకపోగా దొంగ పట్టుబడటంతో అందరూ అత్తయ్యను తెగ మెచ్చుకున్నారు. అత్తయ్య మాత్రం ఆ భుజ్యముండ సమయానికి నా చేతిలో ఉండబట్టి వాడి నెత్తి పగలగొట్టగలిగాను అంటూ ఆ క్రెడిట్ అంతా గుండ్రాయికే ఇచ్చేసి దాన్ని తెగమెచ్చేసుకుంది. అత్తయ్యకు అంత ప్రియమైన గుండ్రాయి మాకు మాత్రం ఒక్కోసారి బద్ధశత్రువులా అనిపించేది. ముఖ్యంగా ఆదివారం. నాకన్నా రెండేళ్లు పెద్దదైన మా శారదక్కయ్య అయితే గుండ్రాయి అంటే చచ్చేంత కోపం. పీత కష్టాలు పీతవి అన్నట్టు దాని కష్టాలు దానివి. దానికి తెగ బారెడు జుట్టు ఉండేది. నన్ను చిన్న స్టూల్ మీద కూర్చోబెట్టి అత్తయ్య తల రుద్దితే దాన్ని పెద్ద స్టూల్ మీద కూర్చోబెట్టి రుద్దేది. గుచ్చి గుచ్చి లాగి లాగి
పీకి తలంటి పోయడమే కాక అది లబోదిబో అని మొత్తుకుంటున్నా, కళ్ళంబడి నీళ్లు కూడా వస్తున్నా వినిపించుకోకుండా తల చెక్కుతి చెక్కుతీయటం, ఈర్పెన పెట్టి పెలదువన పెట్టి దువ్వటం, ఇదంతా దానికి యమయాతనగా ఉండేది. అందుకే ఆదివారం వస్తున్నదంటే క్రితం రోజు సాయంత్రం నుంచే టెన్షన్ పడిపోయేది. ఓ శనివారం రాత్రి నన్ను రహస్యంగా దగ్గరకు పిలిచి, చెల్లాయ్ ఎవరూ చూడకుండా నేను చూస్తూ ఇక్కడ నిల్చుంటాను కానీ నువ్వు సందుకెళ్ళి గుట్లో ఉన్న అత్తయ్య గుండ్రాయి ఇలా పట్టుకొచ్చేసి అంది. ఎందుకు అన్నాను నేను అమాయకంగా. గుండ్రాయి ఉంటే అత్తయ్య రేపు పొద్దున్నే కుంకుడుకాయలు కొడుతుంది, అది లేకుంటే కొట్టలేదు కదా, అప్పుడు మనకు ఈ హెడ్ బాత్ల బాధ ఉండదు అంది. దాని ఐడియా నాకు వచ్చేసి లటుక్కున లోపలికి వెళ్ళి చిటుక్కున గుండ్రాయి కొట్టేసి తీసుకొచ్చేసాను. అక్కయ్య దాన్ని మా మంచం కింద గోడ పక్కన మూలకి దాన్ని దాచేసింది. ఆ సమయంలో అత్తయ్య రేపు వడియాలు పెట్టడం కోసమని జీతగాడితో రోట్లో మినపప్పు రుబ్బిస్తూ కూర్చుంది గనక మా ప్లాన్ బాగానే పనిచేసింది. కానీ ఏం లాభం, 5 నిమిషాలకే గూట్లో గుండ్రాయి ఏమైంది పిల్లలు, మీరెవరైనా తీశారా అంటూ పెద్ద కేక పెట్టింది. అప్పుడే గుండ్రాయితో ఏమవసరం వచ్చిందా అని రోడ్డు దగ్గరికి వెళ్ళి చూశాను. పత్రం పిడి ఊడినట్లుంది, దాన్ని చేతిలో పట్టుకొని బామ్మ తెచ్చే గుండ్రాయితో కొట్టి బిగించాలని ఎదురు చూస్తూ ఉన్న జీతగాడు కనిపించాడు. మా పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడెలా అన్నట్టు అక్క వంక బేలగా చూశాను. గుండ్రాయి మంచం కింద దాచిపెట్టింది తెచ్చేస్తే దొంగతనం బయటపడుతుంది, అందుకే ఇద్దరం చెప్పా పెట్టకుండా ఎదురింటి వాళ్ల పిల్లల దగ్గరకు ఆటలకు వెళ్ళాం. అత్తయ్యకు మెంటల్ పీస్ ఉండదు ఈరోజంతా, పాపం ఎంతగా ఆ గుండ్రాయి కోసం వెతుకుతుందో, ఇల్లంతా ఒక కొలిక్కి తెస్తుండొచ్చు అనిపించింది నాకు. అక్కయ్య మాత్రం ఆ విషయం మర్చిపోయి ఆటల్లో మునిగిపోయింది. పత్రం పిడిని అత్తయ్య గుండ్రాయి లేకుండా ఎలా బిగించిందో తెలియదు, కానీ మేము వచ్చేసరికి పిండి రుబ్బే కార్యక్రమం అయిపోయింది. రేపు తలంట్ల కార్యక్రమం ఉండదు, మనకంతే చాలు అనుకుంటూ అక్కయ్య నేను ఆ రాత్రి మనశ్శాంతిగా గాఢ నిద్రపోయాం. ఉదయాన్నే అత్తయ్య కంచుకంటపు అరుపులతో ఇద్దరికీ ఒకేసారి మెలకు వచ్చి దిగ్గున లేచి కూర్చున్నాం. నారాయణమ్మ, ఓ నారాయణమ్మ ఒకసారి ఇలా వస్తావు అంటూ 4 కాళ్ల పీట మీదకెక్కి గోడ మీదుగా పక్కింటి నారాయణమ్మను పిలుస్తోంది అత్తయ్య. ఏంటండి అంటూ ఆమె రాగానే, ఒక్కసారి మీ గుండ్రాయి ఇస్తావు, కుంకుడుకాయలు కొట్టాలి, ఈరోజు పిల్లలకు తలంట్లు కదా, మా గుండ్రాయి రాత్రి నుంచి ఎక్కడో కనిపించకుండా పోయింది, ఇల్లంతా వెతికాను అంది. తీసుకోండి, దానికేం భాగ్యం, గుండ్రాయి ఏమన్నా అరిగిపోయేదా కరిగిపోయేదా అంటూ ఆమె ఆ గుండ్రాయి తెచ్చి ఇవ్వటం, అత్తయ్య టిక్కు టిక్కు మరి కుంకుడుకాయలు కొట్టడం చూసి తలలు పట్టుకున్నాము నేను అక్కయ్య. ఇంటింటికి ఓ గుండ్రాయి ఉండగా మా ఇంటి గుండ్రాయి దాచిపెట్టినంత మాత్రాన అత్తయ్య పనులు ఆగిపోతాయా, మాకు తలంటి బాధ తప్పుతుందా అనిపించగానే మంచం కింద నుంచి గుండ్రాయి తీసి, అత్తయ్య ఇదిగో నీ గుండ్రాయి దొరికింది అని తీసుకెళ్ళి నేనే ఇచ్చాను. ఎక్కడ దొరికిందే అంటూ తిరణాల్లో తప్పిపోయిన పసిపిల్లాడు అప్పుడే దొరికినంతగా దాని అక్కున చేర్చుకుని మురిసిపోయింది అత్తయ్య. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతుంది. ఆ రోజు నుంచి నాకు ఆ గుండ్రాయి అంటే బోలెడు ప్రేమ అనుబంధం పెరిగిపోయాయి. ఇప్పటికీ ఎక్కడైనా నున్నగా గుండ్రంగా ఉన్న రాయి కనిపిస్తే మా అత్తయ్య ఆ రోజుల్లో నిత్యం ఉపయోగించిన ఆ గుండ్రాయే గుర్తుకు వస్తుంది. మా అత్తయ్య ఇప్పుడు లేదు, కానీ ఆ గుండ్రాయి ఇంకా ఉంది మా పాతా సామాన్ల గదిలో ఆమె గుర్తుగా. అప్పుడెప్పుడో మా ఊరు వెళ్ళినప్పుడు నేను ఆ గుండ్రాయిని ఫోటో తీశాను. దాన్ని ఎందుకే ఫోటో తీస్తున్నావు, అదేమన్నా మనుషా లేక అందమైన దృశ్యమా అంది అమ్మ. ఆ రోజు మనుషులతోటి ప్రకృతితోటే కాదు, రాయి రప్పతో అంత ప్రాధాన్యం ఇవ్వాల్సినవి కావు అనిపించే ప్రతి వస్తువుతో మనిషికి ఓ అనుబంధం మమకారం ఏర్పడిపోతాయి. అవి బాల్యంలో వాడిన వస్తువులైతే ఆ జ్ఞాపకాలు మనసును మరింత మురిపిస్తాయి. ఆ ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, అనుభూతి లేని వాళ్లకు అది అర్థం కాదు. పైగా వాళ్ళు వీళ్లకు పిచ్చివాళ్లుగా విచిత్ర వ్యక్తులుగా కూడా అనిపిస్తారు అన్నాను నా ఫీలింగ్స్ని మావారు షేర్ చేసుకోవాలని ఆశిస్తూ. నేను ఆశించినట్టుగానే మావారు పార్కులో నుంచి నేను తెచ్చిన గుండ్రాయిని అటు ఇటు తిప్పి చూస్తూ, మీ గుండమ్మత్త గుండ్రాయి కథ విన్న తర్వాత నాకు దీని మీద అభిమానం పెరిగిపోతుందోయ్, ఇప్పుడు వీటిని ఎవరూ వాడటం లేదు, ఈసారి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ అత్తయ్య ఉపయోగించిన ఆ గుండ్రాయి తెచ్చేసి,
పురాతన వస్తు ప్రదర్శనశాలలో పెట్టిద్దాం అన్నారు. ఆ చెవులకు ఆ మాటలు నాకు జోగ్గా కాక సీరియస్గానే అంటున్నట్టు వినిపించాయి. ఇది రండి కథ. కథ విన్నందుకు ధన్యవాదాలు.